నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన 6 నెలలు ఆగాలి ధారావాహిక నుండి 9వ భాగాన్ని వినేద్దామండి. ఎందుకు పనికిరాని వాడివి దొరికావు నాకు? జగ్గును చూస్తూనే విరుచుకుపడ్డాడు శ్రీనివాస్. జగ్గు తాపీగా నవ్వాడు. అనండి సార్, అనండి, మీరు అనకపోతే ఎవరంటారు? ఎవరన్నా అంటే మాత్రం నేను ఊరుకుంటానా అన్నాడు సుష్మా హోటల్లో శ్రీనివాస్ ఎదురుగా టేబుల్ ముందు కూర్చుంటూ. అతడు ఫోన్ చేసిన 1/2 గంట కానీ రాకపోవడంతో శ్రీనివాస్కు మరింత చిరాకు వేసింది. ఏం చేయమంటారు సార్? రోజులు నావి కానప్పుడు మీరు ఎన్నన్నా పడక తప్పదు. ఆ వెధవ సిలిండర్లు పేల్చేయటంలో మహా అఖండు. వాడికి 2000 ఇచ్చి చిటికేయమన్నాను. కర్మ అట్లా అయ్యింది. నాకు తెలియక అడుగుతాను, ఎవరండి ఆ దరిద్రుడు? ఆ సమయంలో మనకు అడ్డం పడింది. మనమే అన్యాయం చేసాం సార్ వాడికి. మీరు కానీ, మీరు తెచ్చిన మనిషి కానీ ఆ ఇంట్లో అంత మగాడు ఉన్నట్టుగా చెప్పనే లేదు. మీరు సరిగ్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు సార్. అప్పుడు కారుకి యాక్సిడెంట్ చేద్దామని చిటికేస్తే అందులో ఆవిడ లేదు. ఇప్పుడా ఎవడో వచ్చి మనకు శనిగాడిలో దాపురించాడు. మీతో వచ్చిన ఆయన సూర్యమేనా ఆయన పేరు? సాయంత్రం 4 గంటల దాకా ఎవ్వరిని ఆ ఇంటికి వెళ్లకుండా వాళ్ళింట్లోనే ఉండేలా చేస్తానని చెప్పాడా? జరిగిందేంటి మరి? ఎవడో రావటం, కిటికీ తలుపులు తెరవటం, ఆ సిలిండర్ తీసుకొచ్చి బయట పారేయటం. ఇలా అయితే మేము పనులు ఏం చేస్తాం సార్? అసలు పాండుగాడు చెప్పాడని చెప్పి ఇన్ని లొసుగులు ఉన్న కేసు నేను ఒప్పుకున్నాను, కానీ ఇంకోళ్ళదైతే నా ఎప్పుడో రామ్ రామ్ చెప్పేసి ఉండేవాడిని. అప్పటికే ఓ చుక్క వేసినట్టున్నాడు, మహారోషంగా మాట్లాడేస్తున్నాడు. అన్నీ తన తప్పులే అని నిర్ణయం చేస్తున్న అతడి మాట తీరు కడుపులో మండిపోసాగింది శ్రీనివాస్కి. ఏమిటి వాడు ఉద్దేశం? అయితే ఏమంటావు ఇప్పుడు? దాన్ని లేపేట నీ వల్ల కాదంటావా అడిగాడు. అతడు నవ్వి ముక్కు మీద వేలేసుకుని, నేనిప్పుడు చస్తే ఇంకో చోట ఇంతకంటే గొప్పగా పుట్టేస్తాను సార్. అంతేగాని నా శరీరం ఉందే, ఇలాంటి అవమానాలు పొంది బతకలేదు. చెప్పండి, ఎలా వేయమంటారు చీటిక అన్నాడు. దాని ఇంటి దగ్గర కాపలవి, ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నది అని తెలిస్తే లోపలికి వెళ్ళి గొంతు పిసిగి చంపేశాయి అన్నాడు శ్రీనివాస్. అది తేలికే కానీ సార్, మరి ఏ పదేళ్ళలో జైలు శిక్ష పడితే నా కుటుంబ భారం అంతా మీరే మోయాలా? కాదనొద్దు, అసలు నేను మంచోడిని కాదు అన్నాడు పక్కున నవ్వి. సరే, ఎందుకు వచ్చిన గొడవ కానీ ఇదంతా? ఈసారి ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏ ఆటోకు, ముసలాడి కారుకు, ఏ లారీ వాడి చేత గుద్దించేస్తాను. మా లాయర్ మహా గటుకుళ్ళండి. మహా వేస్తే లారీ డ్రైవర్కు 2 ఏళ్ళు శిక్ష వేస్తారు. వాడి మొహాన వెధవది 1 లక్ష రూపాయలు పారేద్దాం. అదీ కాదు, ఇంత ఖర్చు ఎందుకంటారా? 5-6 వేలల్లో పోతుంది. ఆసుపత్రిలో కాన్పోయిన తర్వాత పుట్టేవాళ్ళని మాయం చేయటం. మీరేదంటే అదే. ఈసారి ఖచ్చితంగా నా చెట్టుకి పడిపోతుంది. రేపు తెచ్చి 5000 ఇవ్వండి సార్. మా పెద్దమ్మాయి పెద్ద మనిషి అయింది, ఘనంగా పార్టీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా వచ్చి దాన్ని ఆశీర్వదించి వెళ్ళాలి తప్పకుండా అన్నాడు ముఖాన్ని విశాలంగా చేసుకుని ఆశగా శ్రీనివాస్ వంక చూస్తూ. నాన్న, నేను జయంత్ను. చిదంబరానికి అమెరికా నుంచి కొడుకు ఫోన్ చేశాడు. చెప్పరా, ఎట్లా ఉన్నావు? మేమింకా నువ్వు చెప్పినట్లుగా ఏ వృద్ధాశ్రమంలోనూ చేరలేదు, మన ఇంట్లోనే ఉన్నావు అన్నాడాయన. మంచి పని చేశారు, నేను ఇంకా వెళ్ళిపోయానేమోనని భయపడుతున్నాను. ఏంటి, ఎవరు నా అమ్మాయిని పెంపకానికి తీసుకున్నావుట అడిగాడు. ఆ మాట వింటూనే కాస్త ఇబ్బంది పడ్డాడు చిదంబరం. సూర్యం మీద చిరాకు వేసింది. తంపుల మరి వెధవ, ఎవడేడో మన్నాడు ఇక్కడ విషయాలన్నీ వాడి దగ్గర? అంటే రఘురామ్ చెప్పింది నిజమేనన్నమాట. తానే ఎప్పుడూ అవసరం అనుకుంటే వాడు ఫోన్ చేసినప్పుడు చెప్దామనుకున్నాడు. ఈలోగానే వీడు అన్ని చోట్లకి టామ్ టామ్ కొట్టేశాడన్నమాట. అవునరా, నువ్వు మమ్మల్ని కాదన్నావు. మాక వృద్ధాశ్రమానికి వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకో ఆ అమ్మాయిని చూస్తే పెంచుకుని ఇంటి పట్టనే ఉంటే బాగుంటుందనిపించింది. నా ఆస్తి కూడా నీకేం అక్కర్లేదంటివి కదా అన్నాడు కాస్త చివరి మాటల్ని నొక్కి చెబుతూ. ఇంకా ఆ విషయాన్ని కొడుకు ముందు నార్చటం ఇష్టం లేదన్నట్లుగా. మిమ్మల్ని వృద్ధాశ్రమంలో ఉండమన్నది మీ మీద ప్రేమ లేక ద్వేషంతోనూ కాదు. లేచినా లేవకపోయినా మీరు ఒంటరిగా ఉంటే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో చెప్పాను. అక్కడుంటే 4 గురిలో ఉండొచ్చు, వైద్య సదుపాయం ఉంటుంది. అమ్మ ఇంట్లో లాగా పనులేం చేయక్కర్లేదు. కాలు మీద కాలేసి కూర్చుంటే హాయిగా గడిచిపోతుందని సలహాగా చెప్పాను అన్నాడు జయంత్. నువ్వు ఏ ఉద్దేశంతో సలహా ఇచ్చినా మమ్మల్ని అనాథలుగానే ఆశ్రమంలో చేరిపోమ్మన్నావు అన్నాడు.
ఆయన ఆ రోజున కొడుకన్న మాటలు గుర్తుకురాగా మనసంతా కలతపారి. అయినా ఇప్పుడు అవసరం ఉండకపోవచ్చులే నాన్న, నేను ఇండియాకు వచ్చేద్దామా అని ఆలోచనలో ఉన్నాను. ఇంకా ఖచ్చితంగా అనుకోలేదు. అలా అంటూ వచ్చేస్తే మీరు నా దగ్గరే ఉండొచ్చు, ఏ వృద్ధాశ్రమానికి వెళ్లాల్సిన పని లేదు అన్నాడు. ఏమైంది అక్కడ, ఉద్యోగం ఊడిందా? మరి మీ దొరసాని ఇండియాకు వస్తుందా? అయినా నువ్వు తెచ్చే ఆ దొరసానితో పాటు మేమెక్కడ ఉండగలుగుతాం కానీ అన్నాడు చిదంబరం విసుగ్గా. అదేం కాదులే, రమ్మి నాకు విడాకులు ఇచ్చేసి జాంబియా వెళ్ళిపోతానంటున్నది. దానికి పుట్టింట్లో ఏవో సమస్యలు వచ్చాయి. మాకు పుట్టిన పిల్లవాడు కూడా తనకు అక్కర్లేదంటున్నది. అది వెళ్ళిపోతే వాణ్ణి పెట్టుకుని నేను ఇక్కడ ఒంటరిగా ఎట్లా ఉంటాను? వాణ్ణి సాకుతూ ఉద్యోగం చేయటం నా వల్ల కాదు. రమ్మి వెళ్ళిపోవటమే ఖాయమైతే దానికి ఇవ్వాల్సిన డబ్బేదో ఇచ్చేసి మిగిలింది తీసుకుని ఇండియాకు వచ్చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏమైనా ఇక్కడ దంతా తేలేటప్పటికి 2-3 నెలలు పట్టొచ్చు అన్నాడు జయంత్. అయితే మా కోసం కాదన్నమాట నువ్వు వస్తున్నది, నీ పిల్లాన్ని చూడటానికి మేము ఉచితంగా దొరుకుతామని వస్తున్నావు అంతేనా? నాన్న నువ్వేనా అలా మాట్లాడుతున్నది? మీరు కన్న కొడుకున్నాన్న నేను అన్నాడు నిష్ఠూరంగా జయంత్ తండ్రి మాటలు వింటూ. నిన్ను కన్న తల్లిదండ్రులతో నువ్వు సవ్యంగా మాట్లాడావా? మీ ఆస్తి అక్కర్లేదు, మీరు అక్కర్లేదు, మీ చావేదో మీరు చావండి అని ఆ రోజు అనలేదా? చిదంబరానికి చర్రున కోపం వచ్చింది. అవసరం వచ్చినప్పుడే మేము కనబడతాంరా, ఆ దొరసాన నీకు విడాకులు ఇవ్వకుండా ఉంటే మేమెవరివో నువ్వెవరివో అంతేగా? అలా ఎందుకు అనుకుంటావు నాన్న? జరిగింది అదే కదా, నువ్వు ఆ మాట అన్నావనే చారులు అతను పెంచుకోవటానికి తీసుకున్నది. ఇప్పుడు నువ్వు వచ్చి మమ్మల్ని ఏదో అందలం ఎక్కిస్తానన్నావని ఆ అమ్మాయిని వదిలేయాలా? నేను మీలాగా మాటలు మార్చేవాడిని కాదురా. ఆ అమ్మాయి ఇప్పుడు నా దగ్గరే ఉంటుంది, నేను చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు చిదంబరం. అదొక ప్రాస్టిట్యూటెడ్ కదా, నాకు తెలిసిందిలే. అలాంటి వాళ్ళను చేరదీసి నలుగురిలో నవ్వులు పలవుదాం అనుకుంటున్నావా? కసురుతున్నట్లుగా గొంతు పెంచాడు కొడుకు. ఏ వధవ చెప్పాడురా అలా అని నీకు? నా మార్గాలు నాకున్నాయి నీ గురించి తెలుసుకోవటానికి అన్నాడు చిక్కగ్గ జయంత్. అంటే తల్లిదండ్రుల మీద సీఐడీలను పెట్టావన్నమాట. ఆ అమ్మాయిని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. నువ్వు చేసిన పని మాత్రం బాగుందా ఏంటి? నీ భార్య అన్నీ సవ్యంగా ఉన్న ఆడదే అయితే నిన్ను వదిలేసి మరొకరితో ఎందుకు లేచిపోతుంది? అందున ఓ పిల్లాడిని కన్న తర్వాత కూడా అన్నాడు చిదంబరం. నా పెళ్ళం లేచిపోవటం లేదు, హాయిగా నాకు విడాకులు ఇచ్చి బై చెప్పి వెళ్ళిపోతానంటుంది. తను పుట్టింట్లో సమస్యలు వచ్చినాయి కాబట్టి. ఈ దేశాల్లో మనకులాగా కాదు, అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. ఎవరికిష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు హాయిగా ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు కాపురాలు చేసుకోవచ్చు. అయితే నీ ఆస్తంతా కూడా ఆవిడగారికి ధారాదత్తం చేస్తున్నావా అడిగాడు జయంత్. అరే ఒక్కటి గుర్తుంచుకో, ఈ ఆస్తంతా నా సంపాదనే. మీ తాతలెవరూ నాకు ఇవ్వలా. నా ఇష్టం వచ్చినట్లు నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకునే హక్కు నాకుంది. ఇందులో పైసా కూడా నీకు రాదు. నువ్వు అక్కడ కోట్లకు కోట్లు సంపాదించుకున్నవాడివి, ఈ బోడి లక్షలు నీకెందుకు? నీ కోట్లతో నీ ఇష్టం వచ్చిన చోట నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకు. అంతేగాని ఇక్కడ నా ఆస్తి మీద, నువ్వు వదిలేసిన మా మీద ఆశలు పెట్టుకుని రావుకు అతడన్న మాటలు అతడికి అప్పచెప్పేసి ఫోన్ పెట్టేశాడు చిదంబరం కోపంగా. ఆ మాటలన్నీ వింటున్న సరస్వతి దిగాలుగా చూసింది. అబ్బాయేనా ఫోన్ చేసింది అంది నీరసంగా. ఆ నీ సుపుత్రుడే, తనని మర్చిపోయి మనని ఏదైనా వృద్ధాశ్రమంలో చేరమన్నాడే వాడే. వాడికి దొరసాని విడాకులు ఇస్తున్నదట, అందుకని ఇక్కడికి వస్తాడట. అది కన్నా ఆ వెధవని మనం మనవడంటూ చేరదీసి పెంచాలట చండాలుడు చండాలుడుని అని తిట్టాడు. శనివారం 10 గంటలప్పుడు రాధారమణి ఇంటి వాకిలి కాలింబెలు మోగింది. ఆ రోజు సెలవు ఇవ్వటంతో ఆమె ఆఫీస్కి వెళ్ళలేదు. అంతకు గంట క్రితమే ఆమె భర్త ఆఫీస్కు వెళ్ళిపోయాడు. వచ్చింది ఎవరా అనుకుంటూ తలుపు తీస్తే ఎదురుగా శ్రీనివాస్. అతన్ని చూస్తూనే కించిత్ తడబడింది రాధారమణి. ప్రొద్దున్నే ఎందుకు వచ్చాడో అర్థం కానట్టు చిరునవ్వును పెదాల కంటించుకుని ఏమిటి అనుకోని రాక అంది వెనక్కు తిరుగుతూ. రాకూడదా అన్నాడు అతడు నవ్వుతూ. రాకూడదని ఎవరన్నారు? ఇంతకుముందు ఎన్నిసార్లు రాలేదు, చెప్ప పెట్టకుండా వస్తేనే ఆశ్చర్యంగా ఉంది అంది. అవసరం పడింది తప్పలేదు అన్నాడు సోఫాలో కూర్చుంటూ. అది డబ్బు అవసరమేనని అర్థమైపోయింది ఆమెకు. తను జాగ్రత్తగా మాట్లాడాలని కూడా అనుకుంది. కాఫీ కలుపుకొస్తాను అంది వంటింట్లోకి వెళ్ళబోతూ. రమణి ఇలా కూర్చో, ఇప్పుడు నాకు కావలసింది కాఫీ కాదు అన్నాడు. మరి నేనా అన్నది పెదవుల్ని వంకర తిప్పుతూ.
నాకు ఇప్పుడు అర్జెంటుగా 20,000 కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్విస్తే గానీ నేను ఇక్కడ నుంచి కదలను. నువ్విచ్చే కాఫీ తాగను, నిన్ను ముట్టుకోను అన్నాడు మురిపంగా ఆమెనే చూస్తూ. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నట్లుగా నేనే దొరికానా డబ్బు కోసం నీకు అంది. కబుర్లు చెప్పబోకు, నాకు తెలుసు నీ దగ్గరే ఉంటుందని. నేను ఎన్నిసార్లు నీ అవసరానికి ఇవ్వలేదు. నేను ఇప్పుడు అవసరంలో ఉన్నాను కాబట్టి నీ దగ్గరికి వచ్చాను అన్నాడు ఆమెనే చూస్తూ. వచ్చి పక్కన కూర్చోమన్నట్లుగా చెయ్యి ఊపుతూ. రాధారమణి అతడి ఎదురుగ్గా సోఫాలో కూర్చుంది. నువ్వు మంచి అనుభవం ఉన్నవాడివి, సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో సీనియర్వి. ఆ బోర్డు ఉద్యోగం పోయినంత మాత్రాన మరొక ఉద్యోగం సంపాదించుకోలేకపోయినావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు తెలిసిందే కదా, ఇందులో పనిచేసేవాళ్ళు ఎక్కడా ఒకచోట నిలకడగా ఉండరని. 4-5 వేలు ఎవడు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళ దగ్గరికి ఒక దూకు దూకేస్తూ ఉంటారు అంది నవ్వుతూ. వాళ్ల దగ్గర వీళ్ల దగ్గర చేతులు చాచడం దేనికి, శుభ్రంగా ఓ ఉద్యోగంలో చేరిపో చెప్పింది. కొన్ని విషయాలు నీకు తెలియవు రమణి, నేను అనుకోకుండా ఓ విషవలయంలో చిక్కుకుపోయానేమో అనిపిస్తోంది పరిస్థితులు చూస్తుంటే. నేను ఇంతవరకు ఎవరి ముందు చెప్పుకోలేనిది ఇప్పుడు మనసు విప్పి నీకు చెప్తున్నాను. అక్కడ ఉద్యోగం పోగానే ఇంటర్నెట్లో నా రెజ్యూమ్ చాలా వాటికి పంపాను, సానుకూలంగానే జవాబులు వస్తున్నాయి. ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రం సెలెక్ట్ కావటం లేదు. మొన్నొక దాంట్లో అయితే సెలెక్ట్ కూడా అయ్యాను. వాళ్ళు ఓ 1 వారం రోజుల్లోగా ఆర్డర్స్ పంపుతామని చెప్పారు. నేను ఎంతో ఆశతో ఎదురు చూశాను. 80,000 జీతం. ఏమైందో తెలియదు, ఆర్డర్స్ రాలేదు. వెళ్ళి అడిగితే సమాధానం ఒకటే మాట, సారీ. తర్వాత నాకు తెలిసిందేమిటంటే మీ కంపెనీ MD మనుషులు నన్ను వెంటాడుతున్నారని. ఆయన హైదరాబాద్లో చాలా పెద్దవాడు, అన్ని కంపెనీలకు తెలిసినవాడు. నాకు ఉద్యోగం రాకుండా చేయాలని పట్టుపట్టినట్టున్నాడు. అందుకుగాను కొంతమంది మనుషుల్ని నేను ఏ కంపెనీలకు వెళుతున్నది తెలుసుకోవటానికి నియమించినట్లున్నాడు. దానికి అంతటికి కారణం చారులత. అతడిలో కోపం ఓ వెత్తున లేస్తుంది. 10,000-20,000 ఇచ్చే కంపెనీలో ఈరోజంటే ఈరోజు చేరొచ్చు, వాటిల్లో చేరటం నాకు ఇష్టం లేదు అన్నాడు. రాధారమణి కించిత్ జాలిగా చూసింది అతడి వంక. అతడు తలపట్టు కూర్చున్నాడు. ఆమె లోపలికి వెళ్ళి కాఫీ కలిపికొచ్చింది. అతను కప్పు అందుకుంటూనే, నేను చేసినవి 2 తప్పులు. వాటి నుంచి బయటపడాలంటే ఇంకా 1-2 తప్పులు చెయ్యక తప్పేటట్టు లేదు. ఆ పనులు అయిపోగానే నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతాను. ఏమాత్రం కలిసి వచ్చినా దేశం విడిచే వెళ్ళిపోతాను. నేను సంపాదించుకోగలననే ధైర్యం నాకుంది అన్నాడు చాలా లో గొంతుకుతో నీరసంగా. ఇప్పుడు మాత్రం వెళ్ళలేవా అంది. నేను దాన్ని చంపందే మాత్రం ఈ హైదరాబాద్ వదిలి వెళ్ళను, లేకపోతే జీవితాంతం అది నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అతడు ఆ మాటను ఎవరి గురించి అన్నాడో అర్థమవ్వగా రాధారమణి తల వంచుకుంది. ఇద్దరి మధ్య కొద్ది నిమిషాల పాటు నిశ్శబ్దం తెరలు దించింది. శ్రీనివాసే మొట్టమొదటిగా నోరు తెరిచాడు. నాకు ఎంతోమంది ఆడవాళ్లతో అనుభవం ఉంది, కొందరు ముందు కాదన్నా నా మాటలతో మైమరిపింపజేసి నా దారిలోకి తెచ్చుకున్నాను. నా జీతమంతా తెలుసు కదా నీకు, నేనొక్క పైసా దాచుకోలేదు. అంతా నా ఆనందానికే వెచ్చించి వేశాను. నా గుండెల నుంచి వస్తున్నాయి ఈ మాటలు ఈరోజున నీ ముందు. నాకు బాగా గుండెధైర్యం ఉంది. దానికి కారణం నాకున్న ఆస్తి, నా భార్యకున్న ఆస్తి. ఆమె నేను అడుగుతున్నప్పుడల్లా తెచ్చిస్తున్న డబ్బు నన్ను ఆకాశంలోనే తిప్పింది. నేను 2 తప్పులు చేశానన్నానే, అందులో మొదటిది ఎప్పుడైనా బాగా తాగిన మైకంలో నా భార్యను పుట్టింటికి వెళ్ళి డబ్బు పట్టుకురమ్మన్నప్పుడు అది తీసుకురానంటే కోపం పట్టలేక చేతిలో ఉన్న కాలుతున్న సిగరెట్తో ఆమె ఒంటి మీద వాతలు పెట్టేవాణ్ణి. ఒకసారి అలా పెట్టిన తర్వాత పుట్టింటికి వెళ్ళి మళ్ళా రాలేదు. 2వది, నాకు నచ్చిన ఆడవాళ్లను నా వాళ్లుగా చేసుకోవటానికి నా శక్తియుక్తులు ఎలా ఉపయోగించేది నీకు తెలుసు. ఆడవాళ్లంతా వాళ్ళ ఇష్టంతోనో లేదా నా మాయమాటలతోనో పడి నాకు అనుకూలంగా మారినప్పుడో నేను అనుభవించానే కానీ చారులత విషయంలో కాస్త తొందరపడ్డానా అనిపిస్తోంది. ఆమె అందం నన్ను అంతగా మత్తెక్కించింది. ఆమె నాకు కనపడకుండా ఇక ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోతున్నదే అన్న విషయాన్ని నేను తట్టుకోలేకపోయాను. ఆ రోజు ఆటోలో ఆమెతో ప్రయాణిస్తూ నేను ఎంతగా మైకంలో పడిపోయాను అంటే ఆమె మీద కాంక్ష నా మనసుని నా శరీరాన్ని పూర్తిగా దహించి వేసింది. ఇప్పటికీ నాకు విచిత్రంగానే అనిపిస్తోంది, అసలు ఆటోలోనే అంతసేపు ఆమెను ముట్టుకోకుండా ఎలా నిగ్రహించుకుని కూర్చోగలిగానా అని. ఆమె నా మాట నమ్మి నా ఇంట్లోకి వచ్చినప్పుడు నేను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.
సర్వం మర్చిపోయాను, నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోయాను. ఆమె ఏడ్చి గోల పెడుతున్నా పూర్తిగా నా బలంతో ఆమెను ఆక్రమించుకుని మొండిగా బలవంతంగా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అనుభవించేశాను. నేను ఆ సమయంలో పిచ్చివాణినయ్యాను. ఆ రెండు తప్పులకే ఇప్పుడు నేను నలుగురు ముందు చెయ్యి చాచవలసిన స్థితి ఏర్పడింది. వీటి నుంచి ఎలా బయటికి రావాలో నాకు తెలుసు. నేను విజయవంతంగానే బయటకు వస్తాను అన్నాడు దృఢంగా. చారులతకి ఒకసారి హాని చేశావు, నీ తప్పు కప్పిపుచ్చుకోవటానికి మరొకసారి కూడా హాని చేయాలనేదే నీ ఉద్దేశమా అన్నది రాధారమణి. అది నా ఉద్దేశం కాదు, కానీ నేను సుఖంగా బతకాలి అంటే ఆమె కానీ ఆమె కడుపులో ఉన్న బిడ్డ కానీ అంతం అవక తప్పదు అన్నాడు శ్రీనివాస్. అలా ఎందుకు అనుకోవాలి? నేను నీకు ఇంతకుముందే చెప్పాను, నీ భార్య వెళ్ళిపోయింది, ఆమెకు విడాకులు ఇచ్చేసి చారులత మనసు నీ వైపుకు తిరిగేలా ప్రయత్నం చెయ్యి. అది అయ్యే పని కాదు. శరీరాలు కలిసినంత మాత్రాన మనసులు కలవాలని లేదు. ముఖ్యంగా ఈ విషయం జరిగిన తర్వాత అస్సలు కలవు. ఆమెకు నేను శత్రువుని, నాకు ఆమె శత్రువు. నన్ను ఆమె నాశనం చేయాలనే దృఢ నిశ్చయంత ఉంది, అది నేను సహించలేను. ఓ అందమైన పువ్వును రాక్షసుల్లా నలిపేశావు. ఎంత బింకంగా ఆమె ముందు నిన్ను నేను సమర్థించినా తోటి స్త్రీగా ఆమంటే నాకు జాలుంది. ఓ మెతక మనిషిని నువ్వు పాషాణంలా తయారు చేశావు. రాధారమణి ఆమె అంతరంగాన్ని అతడి ముందు తేటతెల్లం చేసింది. ఆమె అంత మెతక మనిషి అయితే అంత ధైర్యంగా నాకు ఎదురు తిరిగేదే కాదు, నన్ను ద్వేషించేదే కాదు, పేపర్లలో ప్రకటనలు ఇచ్చేదే కాదు. ఆమె ధ్యేయం నన్ను జైలుకు పంపాలనేదే. నువ్వు ఒకసారి రాయబారం చేసి చీవాట్లు తిన్నావు కదా అన్నాడు. రాధారమణ చాలాసేపటి వరకు మాట్లాడలేకపోయింది. ఆమెకు హాని జరగకుండా ఈ సమస్యను పరిష్కరించలేనంటావా అన్నది. ఆమెకు తొలిసారిగా ఈరోజు చారులత మీద ఏర్పడిన జాలి ఆ మాటలను అనిపించింది. ఇతడు చేసిన తప్పుకు ఇప్పటికే ఆమె ఓ అగాధంలో కూరుకుపోయింది. ఆమెను అందులో నుంచి బయటపడనీయకుండా ఇంకా తొక్కేయాలా? ఇది న్యాయమేనా, ధర్మమేనా? ఇక అతడి ఎదుట కూర్చోలేనట్లుగా లేచి తన బెడ్రూమ్లోకి వెళ్ళి బీరువా తీర్చి తన భర్తకు తెలియకుండా ఎన్నాళ్ళ బట్టో దాచుకున్న 10,000 రూపాయలు తెచ్చి శ్రీనివాస్కిచ్చింది రాధారమణి. దొరికిందే చాలు అన్నట్లుగా లేచి బయటకు వెళ్ళి స్కూటర్ ఎక్కేశాడు. ఓ 5,000 జగ్గుకిచ్చి ముందు వాడిని తృప్తిపరచాలనుకుంటూ హోటల్లో భోజనం చేసి ఇంటికి వచ్చేటప్పటికి 1 గంట అయింది. కాసేపు పడుకుంటే బావుండు అనుకుంటూ మంచం ఎక్కుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. చికాగ్గా వెళ్ళి తలుపు తీస్తే ఎదురుగా పోస్టుమ్యాన్. అతడి చేతిలో ఒక రిజిస్టర్డ్ కవర్ ఉంది. అది అతడి భార్య పద్మ లాయర్ ద్వారా పంపిన విడాకుల నోటీసు. ఆదివారం ఉదయాన్నే సూర్యం వచ్చాడు. వస్తూనే పెదనాన్న వనస్థలి పరువు నుండి చెల్లాయిని చూసి వెళ్ళిన వాళ్ళు ఇప్పటికి తేల్చారు. అది నచ్చిందిట. రేపు గురువారం వస్తే కట్న కానుకల విషయం మాట్లాడుకుందాం అన్నారు. నాన్న నిన్ను ఆ రోజు ఎక్కడికి ప్రోగ్రాం పెట్టుకోవద్దన్నాడు చెప్పాడు. ఆయన గుళ్ళో ఆ రోజు మృత్యుంజయ హోమానికి ఏర్పాట్లు చేశాడు. అక్కడికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు చిదంబరం, ఆయన భార్య. శుభం, అలాగే ఇక నువ్వు పెళ్ళికొడుకు వైపోవచ్చు అన్నాడు నవ్వుతూ. ఇంతకీ వాళ్ళు ఎంతలో ఉన్నారట్రా అడిగాడు. తెలియదు పెదనాన్న, ఈ రోజుల్లో 100,000 తక్కువ ఎవరు అడుగుతున్నారు? అంతవరకు అయితే పర్వాలేదు, మనం ఎలాగూ తయారుగానే ఉన్నాం అన్నాడు. అబ్బాయికి అక్క చెల్లెళ్ళు ఉన్నారటనా? లేరు, వాళ్ళింట్లో 3 అబ్బాయిలే, ఇంతనే ఆఖరివాడు. అంతగా అయితే అత్తగారికి లాంఛనాలంటూ ఎవరినో అడుగుతారేమో. సరస్వతి వచ్చింది నవ్వుకుంటూ. వంటింట్లో పనిచేస్తున్నదల్లా చెయ్యి కడుక్కుని చీర చెంగుకు తడిచేతులు తుడుచుకుంటూ, వత్సలకు పెళ్ళైపోతే ఇక మరిదిగారి బాధ్యతలనే తీరిపోయినట్టే అంది. అదేంటి వీడికి పెళ్లి చేయొద్దా అన్నాడు చిదంబరం. మగపిల్లవాడు, పెద్ద ఇబ్బంది ఉంది, మీ తమ్ముడికేం కష్టం ఉండదులేండి అంది సరస్వతి. నిజమే, మగపిల్లవాడి పెళ్ళికి కష్టం ఉండదు, పెళ్ళైన తర్వాతే ఉంటాయి కష్టాలన్నీ. ఈయనగారేమో ఆవిడగారి చేతిలో కీలు బొమ్మ అయిపోయినా మా తమ్ముడికి ఇంకో 4-5 ఏళ్ల వరకు పర్వాలేదు, సర్వీస్ ఉంది కాబట్టి, రిటైర్ అయిన తర్వాత మొదలవుతాయి ఏమైనా. పక్కపక్క నవ్వాడు తన కొడుకును గుర్తుకు తెచ్చుకుంటూ. సూర్యం మన జయంతి లాంటి వాడేం కాదులేండి, బుద్ధిమంతుడు అంది సరస్వతి వంటింట్లోకి వెళ్ళిపోతూ. ఏరా సూర్యం, ఇటు దగ్గరికి రా అన్నాడు చిదంబరం. సూర్యం ఆయనకు దగ్గరగా కుర్చీలాక్కుని కూర్చున్నాడు. నేను చారులతను పెంచుకున్నట్లుగా జయంతికి కానీ చెప్పామేమిట్రా అన్నాడు కళ్ళు చికిలించి అతడినే పరీక్షగా చూస్తూ.
ఆయన ప్రశ్న వేయటంతో సూర్య ముఖం నల్లగా మసిపూసినట్లయింది. తడబడ్డాడు. లేదే, లేదు పెదనాన్న అన్నాడు. అయినా అన్నయ్య నాకెందుకు ఫోన్ చేస్తాడు పెదనాన్న? చిదంబరం నవ్వి సూర్యం భుజం తడుతూ, పోనీ శ్రీనివాస్ నీకెలా తెలుసు అన్నాడు చిన్నగా రహస్యం అడుగుతున్నట్లుగా. ఆయనకు తమ సంభాషణ చారులత వింటే ఇష్టం లేదు, వింటే మనసు కష్టపెట్టుకుంటుంది. ఉన్న దిగుళ్లకు తోడు ఇదొక దిగులు ఏర్పడుతుంది. సూర్యానికి కొద్ది క్షణాల వరకు నోరు తెరిపిడి పడలేదు. తర్వాత తీరుకుని, ఏ శ్రీనివాసు అన్నాడు. నాకేం తెలుసు ఏ శ్రీనివాసు, నీ చిన్నప్పటి ఫ్రెండో ఆఫీసులో ఫ్రెండో మరి. అలాగే జగ్గు అని ఒక కిలాడిగాడు ఉన్నాడు, వాడు కూడా నీకు పరిచయమేనట కదా అన్నాడు సూటిగా అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి. నాకెవరూ తెలియదు పెదనాన్న అన్నాడు నీరసంగా సూర్యం. అంత తెలియకపోతే వాళ్లతో పాటు హోటల్లో కూర్చుని గంటల తరబడి ఎలా మాట్లాడావురా? అదేలే నీ చెల్లెలు పెళ్లి చూపులకు ముందు. సూర్యం ఒళ్ళంతా చెమటలు పడుతోంది ఆయన వేస్తున్న ప్రశ్నలకు. నేను మీ నాన్న సొంత అన్నదమ్ములురా, అయినా ఒకరి కుటుంబ విషయాల్లో ఒకళ్ళని జోక్యం చేసుకోము. అందుకే మా మధ్య ఇంత ప్రేమగా రాకపోకలు జరుగుతున్నాయి. అంతేకాదు సలహాలు సహాయాలు ఒకళ్ళకొకళ్ళం కావాలనుకుంటేనే అడిగి మరీ చేసుకుంటాం, కానీ లేనిపోనివన్నీ భుజాన వేసుకుని నీలాగా అనవసరంగా కల్పించుకుని తంపటాలు పెట్టాం. ఇంకా నీదా చిన్న వయసు, ఇప్పటి నుంచే ఇలా తయారైతే ఇక పెద్ద నువ్వేం బాగుపడతావురా? తాగుబోతులతోనూ వ్యభిచారులతోనూ గోండాలతోనూ స్నేహాలు చేస్తే బాగుపడకపోగా సర్వనాశనమైపోతావు. మీ పిన్ని కాఫీ పెడుతున్నది కానీ తాగి వెళ్ళు. మా తమ్ముడికి చెప్పు, వాడు చెప్పిన రోజు నేను తప్పకుండా వస్తానని. అవును, వాళ్ళు మన ఇంటికి వస్తారా లేక మనమే వనస్థలిపురం వెళ్ళాలా? అయినా మనం వెళ్ళటమే మర్యాద. నా కారు తీసుకొస్తాగా దాంట్లో వెళ్తాంలే అన్నాడు. సూర్యం బిగుసుకుపోయి ఆయన్నే చూస్తూ కుర్చీలో నీరసంగా వెనక్కి వాలిపోయాడు. దిగులు పడబోకు, నేను మీ నాన్నకు చెప్పనులే నువ్వు చేసే వెధవ పనులన్నీ. బుద్ధిగా ఉండి మన కుటుంబాలకు గౌరవం నిలబెట్టు, మీ అన్నయ్యలాగా తయారవ్వకుండా. సూర్యం వెళ్ళిపోయిన తర్వాత గుడికి బయలుదేరారు చిదంబరం సరస్వతి. మేము వచ్చేటప్పటికి బాగా ఆలస్యం అవ్వచ్చు, కొత్త వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వద్దు అన్నాడు చారులతతో. క్రితంసారి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు స్టవ్ రిపేరర్ని అంటూ వచ్చి పెద్ద ప్రమాదం జరిగేలా చేసిన మనిషి గుర్తుకు రాగా చిన్నగా నవ్వి, అలాగే బాబాయ్ గారు అంది చారులత. మేము వస్తూ హోమభస్మం తీర్థం తీసుకొస్తాము, తీర్థాన్ని తీసుకుని భస్మాన్ని నుదుటి ధరిద్దు గాని అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. శ్రీనివాస్ రాత్రికి ఇంటికి వస్తూనే గేటు దగ్గర యజమాని పట్టుకున్నాడు. శ్రీనివాస్ అసలే మహాచికాగ్గా ఉన్నాడు. జగ్గుగాడు చేసిన పని ఒక్కటే సానుకూలం అవటం లేదు. ఇక తనే స్కూటర్ తీసుకువెళ్ళి అది హాస్పిటల్కి వెళ్తున్నప్పుడో తిరిగి వస్తున్నప్పుడో గుద్దించేయటమే. తను చేస్తే బాగానే ఉంటుంది కానీ ప్రొఫెషనల్గా చేసినట్లు తను చేయలేడు. తనే బొక్కబోర్లా పడితే ఒళ్ళు హోనమవుతుంది. ఆ జగ్గుగాడికేమో ఎంతసేపు డబ్బు యావే తప్ప పని యావలేదు. వెళ్ళి నోరు తెరిచి అడిగినా ఒక్క విధవ పైసలు రాల్చి చావటం లేదు. తన దగ్గరున్నప్పుడు వీళ్ళంతా తిన్నవాళ్లే. ఊరు నుండి వస్తున్నప్పుడు అమ్మ చాటుగా తన దగ్గరున్నాయంటే ఒక 10,000 ఇచ్చింది, రాధారమణ ఒక 10,000 ఇచ్చింది. మహా చిక్కాగ్గా లోపలికి వచ్చిన అతడిని ఇంటి యజమాని నిలబెట్టడంతో చర్రన కోపం వచ్చింది, నిగ్రహించుకోలేకపోయాడు. నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, నేను ఇవ్వను, ఇంకా 2-3 నెలల దాకా ఇవ్వలేను అన్నాడు నిక్కచ్చిగా. అలా మాట్లాడతావేంటి? అయితే వెంటనే ఇల్లు ఖాళీ చేసేయి, 5 నెలల అద్దె ఇవ్వాల్సి ఉండి ఇవ్వనంటావా అన్నాడు ఆయన గొంతు పెద్దది చేసి. 5 నెలల అద్దె ఎక్కడండి? నాది 2 నెలల అద్దె మీ దగ్గర ఉండనే ఉంది, 3 నెలల అద్దే కదా నేను బాకీ పడింది, దానికి ఎంత గోల్ చేస్తారేంటి అన్నాడు నిర్లక్ష్యంగా. అయితే అదే ఇచ్చి ఖాళీ చేసే వెంటనే. నేను ఖాళీ చేసే ప్రసక్తే రాదు, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అద్దిస్తాను, చేతనైతే ఓపిక పట్టు, లేదంటావా వెళ్ళి గంగలో దూకు అంటూనే వెళ్ళి తలుపు తాళం తీశాడు. అతడి మాటలకు ఆయనకు కోపం వచ్చింది. ఈ నెలాఖరకు ఖాళీ చేయకపోయావో సామాన్లు తీసి బయట పారేస్తాను, తర్వాత నువ్వెవరికి చెప్పుకుంటావో లేదా నువ్వే వెళ్ళి ఏ గంగలో దూకుతావో దూకు అన్నాడు ఆయన అతడి వైపు ఒడివడిగా అడుగులు వేస్తూ. నువ్వు నా సామాన్లు బయట పారే చూస్తాను, నీ కాళ్ళు చేతులు విరగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. నువ్వు నా కాళ్ళు చేతులు విరగొడతావా? నన్ను కొడితే జైల్లో కూర్చుని సాంబార్ కూడి తింటావు అన్నాడు ఇంటి ఓనరు. అవును తింటాను, ఏమైందిటా?
వీడి సంగతి ఆ జిడ్డుకాళ్ళ వెధవ జగ్గుకాడికి అప్పచెప్పేయాలి. వీడికిచ్చే అర్ధ డబ్బులు వాడికిస్తే ఆనందంగా వీడిని నడు రోడ్డు మీద నిలబెట్టి మర్దన చేస్తాడు అనుకుంటూ విసురుగా పెద్దగా శబ్దమయ్యేలా తలుపులు మూసి జేబులో నుంచి తీసిన క్వార్టర్ బాటిలు డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు శ్రీనివాస్. మధ్యాహ్నం 12 గంటలు అప్పుడు మహర్షి ఫోన్ చేశాడు చారులతకి. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి వచ్చానమ్మా, నాతో పాటు మా ఆశ్రమానికి ముఖ్య దాత దత్తాత్రేయులు గారు కూడా వచ్చారు నిన్ను చూడాలని. వారే కాకుండా ఇక్కడే నాకు తెలిసిన మంచి పేరున్న న్యాయవాది సుప్రసన్న గారిని కూడా మాతో పాటు తీసుకొస్తున్నాను అన్నాడు. వారెందుకండి, ఇప్పుడు మనం ఏదైనా హామీ పత్రాలు లాంటివి రాసుకోవలసిన అవసరం ఉందా అంది అనుమానంగా. మహర్షి నవ్వాడు. అందుకోసం కాదమ్మా, అలాంటివేమీ అవసరం లేదు. నువ్వు బిడ్డను కనటంలోని నీ ఉద్దేశం నాకు చెప్పావు కదా, ఆ బిడ్డ జన్మకు కారణమైన వాడిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలనేదే నీ కోరిక. అందుకోసం న్యాయపరంగా ఏం చేయాలా అనేది నీ నుంచి వారి వివరాలు కనుక్కొని నిర్ణయిస్తారు. పోలీసు కంప్లైంట్ ఇచ్చి నీ కాన్పు అయ్యే సమయానికి అతడు పారిపోకుండా చూడాలి. న్యాయస్థానంలో కేసు పెట్టాలి. పుట్టబోయే బిడ్డకు డిఎన్ఏ టెస్టు చేయించటమే కాకుండా న్యాయస్థానం ద్వారా ఆ దుర్మార్గుడికి కూడా ఆ పరీక్ష జరిపేటందుకు అనుమతి తీసుకోవాలి. దుష్టులు ఎప్పుడూ శిక్షించబడాలనేదే నా ఆలోచన. వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా గొప్పవాళ్ళైనా చేసిన తప్పుకు శిక్ష ఈ జన్మలోనే అనుభవిస్తేనే రాబోయే జన్మైనా మంచిది వాళ్ళకు లభిస్తుందనేది నా ఉద్దేశం అన్నాడు. ఆనందంతో చారులత కళ్ళు మెరిశాయి. తన ప్రకటన వలన ఒక సరైన వ్యక్తిని పరిచయం చేసుకోగలిగింది అనే తృప్తి ఆమెకు కలిగింది. చాలా సంతోషమండి అంది. మనం ఎక్కడ కలుద్దామమ్మా? నా మనసులోని మాట అయితే నీ కాన్పు అయ్యేంత వరకు మన విషయాలన్నీ చాలా రహస్యంగా ఉంచాలనే. నీకు డాక్టర్ కృష్ణమణి బాగా పరిచయమే కదమ్మా అన్నాడు. అవునండి, మీరు ప్రతి నెలా పంపుతున్న డబ్బుని ఆమె నిర్మిస్తున్న అనాథ పిల్లల ఆశ్రమానికే ఇస్తున్నాను అంది. మంచిదమ్మా, రాత్రికి ఆసుపత్రిలో పని అయిన తర్వాత వారిని ఇంటి దగ్గర కలవటానికి వీలుంటుందేమో కనుక్కో. నన్ను బెంగళూరు నుంచి వచ్చిన ఒక ఆశ్రమ నిర్వాహకుడిగా పరిచయం చెయ్యి అన్నాడు. ముందే మీ గురించిన నాకు తెలిసిన వివరాలన్నీ డాక్టర్ గారికి చెప్పాను. నాకు పుట్టబోయే బిడ్డను మీకు అప్పగిస్తున్నట్లుగా చెప్పాను. ఇందులో రహస్యాలు ఏమీ లేవు అంది చారులత. ఫైన్, ఓకే. ఇంకో విషయం అమ్మా, ఇంతవరకు నీ విషయంలో నీ జాగ్రత్తలేవో నువ్వు తీసుకుంటున్నావు. ఈ క్షణం నుంచి వాటి గురించి నేను తీసుకొస్తున్న లాయర్ గారు కూడా ఏర్పాట్లు చేస్తారు. వారేమన్నా వివరాలు అడిగితే నువ్వు ఏ ఇబ్బంది పడకుండా అన్నీ చెప్పాలి. ఇందులో నన్ను అపార్థం చేసుకోవద్దు అన్నాడు. వెల్కమ్ సార్, నా కోరిక కూడా అదే. కనీసం నా కాన్పు అయ్యే వరకైనా ఏ హాని జరగకూడదని, ఆ బిడ్డ సురక్షితంగా జన్మించాలని, దానికి కారకుడైన ఆ రోగుకు శిక్ష పడాలని. అందుకు గాను మీరు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అంటే నాకు ఆనందమే కానీ ఇబ్బందే ఉంటుంది. ఇప్పటికే నా శ్రేయోభిలాషి ఓ మంచి మిత్రుడు ఏర్పరిచిన సెక్యూరిటీ ఏజెన్సీ తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది అన్నది చారులత. నీకు శుభం జరుగుతుంది, నీ మనసులోని కోరిక నెరవేరుతుంది అన్నాడైన ఆశీర్వదిస్తున్నట్లుగా. ఇప్పుడు మీరెక్కడున్నారు అడిగింది. ఓ హోటల్లో దిగామమ్మా. మా ఇంటికే వస్తే సరిపోయేది కదా, మా బాబాయ్ గారిని పిన్ని గారిని పరిచయం చేసి ఉండేదాన్ని అంది. నేను చెప్పాను కదమ్మా, నీ శత్రువు డేగ కళ్ళతో నీ ప్రతి కదలికను గమనిస్తూ ఉండవచ్చు. ఈ బిడ్డ భూమి మీద పడితే ఇక వాడి ఆట కట్టు, అప్పుడు ఇంకేం చేయలేడు. అప్పటిదాకా మనం ఏం చేసినా రహస్యంగానే చేద్దాం. ఇక మీ బాబాయ్ గారి పరిచయం అంటావా? వారి సంగతి నువ్వు ఒకసారి నాకు ఫోన్లో చెప్పావు. అలాంటి ఉత్తమ దంపతుల్ని తప్పకుండా నేను పరిచయం చేసుకుంటాను. వాళ్లను రాత్రికి నీతో పాటు తీసుకురమ్మా, నేను ఇంకొక గంటకి ఫోన్ చేస్తాను. ఈలోగా డాక్టర్ గారిని సంప్రదించి వారిని మనం ఎన్నింటికి కలవగలిగేది చెప్పు అన్నాడు మహర్షి. అలాగేనండి, నా శ్రేయోభిలాషి అని అన్నానే, ఆ రాజేంద్ర గారిని కూడా తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తాను అంది. స్వాగతం, మాకెలాంటి అభ్యంతరమూ లేదు అన్నాడైన నవ్వుతూ. నమస్కారం అండి అంది తృప్తిగా చారులత. రాత్రి 9 గంటలకు రాజేంద్ర చిదంబరం గారింటికి వచ్చాడు. డాక్టర్ కృష్ణవేణి 9:30కి ఇంటికి రమ్మనమని చెప్పింది. అదే సమయానికి మహర్షి వాళ్ళు సరాసరి ఆమె ఇంటికి వస్తామని చెప్పి చిరునామా తీసుకున్నారు. చిదంబరంతో ఆయన భార్య కూడా బయలుదేరింది. వీళ్ళు వెళ్ళేటప్పటికే మహర్షి, దత్తాత్రేయులు గారు డాక్టర్తో మాట్లాడుతూ కూర్చుని ఉన్నారు. మీ బెంగళూరులో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ హైదరాబాద్లో మాత్రం ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా అనుకున్న సమయానికి
ఓ గంట ముందుగా బయలుదేరాలి. ప్రతి రోడ్లోనూ ట్రాఫిక్ జామే. వీళ్ళు అక్కడికి వచ్చేసరికి వాళ్ళ మధ్య జరుగుతున్న సంభాషణ. నీకు ఇచ్చిన డేటు వచ్చే నెల మొదటి వారంలో కదా, అడిగింది చారులతన డాక్టర్ కృష్ణవేణి. అవునండి, 4న అడ్మిట్ అవ్వమన్నారు, 5-6 తారీఖుల్లో డెలివరీ అవుతుందని చెప్పారు, అంది చారులత. ఓకే, నా లెక్క ప్రకారం డెలివరీ నార్మల్గానే ఉంటుంది. నువ్వు ఈ 15 రోజులు ఎక్కడికి వెళ్ళొద్దు, మధ్యలో ఒకరోజు మాత్రం నా దగ్గరికి వచ్చి పరీక్ష చేయించుకుని వెళ్ళు, అంది డాక్టర్ కృష్ణవేణి. అయితే నేను బెంగళూరు నుంచి 5 మార్నింగ్ ఇక్కడ ఉండేలా వస్తాను. నాతో పాటు ఆశ్రమంలో మాదొక చిన్న వైద్య కేంద్రం ఉంది, అందులో ఉన్న సిస్టర్ని ఆయాని కూడా తీసుకొస్తాను. పసిబిడ్డను తీసుకుని వెళ్ళటానికి వీలుగా ఉంటుంది, అన్నాడు ఆయన. అప్రయత్నంగా చారులత చెయ్యి పొట్ట మీద పడింది. గుండెల్లో ఎందుకో బరువుగా ఉన్నట్లు అనిపించగా తల వాల్చుకుంది. తను నవమాసాలు మోసి కన్నబిడ్డ, కళ్ళు తెరిచిన వెంటనే తనకు దూరమైపోతాడన్నమాట. కానీ తప్పదు. చారులత, దత్తాత్రేయులు గారు అంటున్నారు నెల నెల 50,000 పంపటం కాదు, నర్సింగ్ హోమ్ వెనకాల అనాథ పిల్లలకు మనం కట్టిద్దామనుకున్న ఇంటికయ్యే ఖర్చంతా వారే భరిస్తామంటున్నారు. ముందు ముందు పిల్లల సంఖ్య పెరిగినా వాళ్ళ వయసు పెరిగినా ఇబ్బంది పడకుండా అవసరం వస్తే పెంచేటందుకు వీలుగా ప్లాన్ గీయించమంటున్నారు. అంతకంటే మించిన ఆనందం మరే ఉన్నది, అలాగే అన్నాను, అంది డాక్టర్ కృష్ణవేణి నవ్వుతూ. చారులత తృప్తిగా వాళ్ళ వంక చూసింది. భగవదేచ్ఛ అన్నది రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, ఆ తల్లి దీవెనలుంటే ఎంతటి పనైనా సానుకూలమవుతుంది, మనసులోని కోరికలు ఈడేరతాయి అనుకుంది. 9వ భాగం సమాప్తం. 10వ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.